हेलो वेलकम बैक टू माय चैनल विवान किचन इवाला क्रिस्पी क्रिस्पी का रवा दोसा एला चेयालो चूसेद्दाम रंडी मुंदुगा ओक बाउल लो ओक कप सूजी रवा ओक कप बियम पिंडी ओक कप मैदा पिंडी वेसुकोवाली आ तर्वात सरिपडंत साल्ट नेनु ओक स्पून साल्ट वेसुकुंटुन्नानु ओक स्पून जीलकर्र ఒక 5-6 మిరియాల్ని తీసుకొని నేను క్రష్ చేసి వేసుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నిటిని కూడా చాలా ఫైన్గా చాప్ చేసి వేసుకున్నాను. అండ్ ఒక్కసారి మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అదే కప్పుతో 4 కప్పుల వాటర్ వేసుకొని ఈ బ్యాటర్ని మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ థిక్గా ఉండొద్దు, థిక్గా ఉంటే మనకి దోశలు మెత్తగా వస్తాయి. వాటర్ వాటర్ ఉండాలి, ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి దోశలు. ఇది మంచిగా కలిపేసుకోవాలి. చూసారా ఎంత వాటర్ వాటర్ కన్సిస్టెన్సీ ఉందో. ఇప్పుడు నేను ఇంకా క్యాప్ పెట్టేసి ఇది ఒక 1/2 అవర్ పాటు నేను పక్కన పెట్టేస్తున్నాను అన్నమాట. 1/2 అవర్ తర్వాత నాకు కొంచెం పిండి గట్టిగా అనిపించింది. సో మళ్ళీ నేను ఒక 2 కప్పుల వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాను. అండ్ దోశ తావ పెట్టేసుకొని అది బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇది చల్లేసినట్టు జస్ట్ అలా వేయాలి, ఏం తిప్పని అవసరం లేదు. అండ్ సైడ్స్ అంతా కూడా ఆయిల్ వేసేసుకొని పైన కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పడుతుంది, మంచిగానే వేసుకోండి. వేసుకొని ఇది హై ఫ్లేమ్లో మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూసారా బ్రౌన్ బ్రౌన్ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు సైడ్స్ అంతా లూజ్ చేసేసుకొని ఇంకా నేను సర్వ్ చేసేస్తున్నాను. అంతే, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా నచ్చుతుంది పిల్లలకైతే. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.